ఈరోజు రాష్ట్రంలో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు రాజకీయాలు ఎన్నికల దగ్గర రాగానే నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం నినాదాలు ఇచ్చే పార్టీ కుళ్ళు కొన్నైతే నినాదాలను నిజం చేసే పార్టీలు కొన్ని ఉంటాయి ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఇది నినాదాల పార్టీ కాదు ఇచ్చిన మాటను నిజం చేసేటువంటి పార్టీ ఇలా బిఆర్ఎస్ పార్టీ ఇలా కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఇలా నకిలీ హామీలతో వెకిలి చేష్టలతో ఇలా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా తెలంగాణలో వచ్చి కేసీఆర్ గారిని ఎవరైనా విమర్శించాలంటే మీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గాని బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గాని ఇంతకంటే మెరుగైనటువంటి పాలన అందించిన వాళ్ళు మాత్రమే కేసీఆర్ ను బీఆర్ఎస్ ను విమర్శించాలి మీ రాష్ట్రాల్లో పరిస్థితి ఏందో తెలువదా మొన్న ఈ మధ్య అమిత్ షా గారు వచ్చిపోయినారు ఏఐసీసీ అధ్యక్షులు కాట్గే గారు టూరిస్టుల్లాగా ఇద్దరు వచ్చిపోయినారు రాష్ట్రం మీద కనీస అవగాహన లేదు ఇక లోకల్ లీడర్లు ఇచ్చిన స్క్రిప్ట్ చదివిపోయినారు కంతే రాష్ట్రం మీద మీకు అవగాహన ఉంటే మీరు అట్లా మాట్లాడేవాళ్ళు కాదు ఇలా అమిత్ షా గారి సొంత రాష్ట్రం గుజరాత్లో ఇలా కరెంటు కోతలతో రాష్ట్రం అంతా కూడా అల్లాడుతూ ఉంది గుజరాత్లో పట్టణాల్లో కూడా పగటిపూట కరెంటు లేక ప్రజలు అల్లాడుతూ ఉన్నారు మీ గుజరాత్లో మీ గుడ్డి పాలనను సరిచేయడం మీకు చేత కాదు కానీ తెలంగాణ మీద నోటికొచ్చినట్టు మాట్లాడిపోతే నడవదనేటువంటి విషయాన్ని ఇలా అమిత్ షా గారు గుర్తుపెట్టుకోవాలి కాట్గే గారు మీ సొంత రాష్ట్రం కర్ణాటకలో అలవి గాని హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేయలేక ఇలా చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇక్కడికి వచ్చి మళ్ళీ నకిలీ హామీలు వెకిలి చేష్టలతో ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా మీరు ఎన్ని డిక్లరేషన్లు ఇచ్చినా ఎన్ని నకిలీ హామీలు ఇచ్చినా తెలంగాణలో అవి చెల్లవు ఎందుకంటే ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు మీరు అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లోనో రాజస్థాన్లోనో కర్ణాటకలనో ఇంతకంటే మెరుగైనటువంటి విధంగా మీ పాలన ఉండుంటే ప్రజలు ఆలోచిస్తారు ఇవాళ కర్ణాటకలో గెలిచిందంటే బీజేపీ మీద వ్యతిరేకత వల్ల అక్కడ ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడం వల్ల బీజేపీ మీద కక్కస్తే దిక్కులేక మీకు వేసిన పరిస్థితి ఇవాళ అక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు అక్కడ కూడా మీరు ఏం హామీలు ఇచ్చిండ్రు ఏం అమలు చేయలేకపోయినో కూడా ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తూ ఉంది